హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ది గైడెన్స్ ప్రో. బీఎస్సీ ఆపరేషన్ థియేటర్ అండ్ అనస్థీషియా టెక్నాలజీ, ఇది ఒక బెస్ట్ అండ్ పాపులర్, చాలా డిమాండ్ ఉన్న కోర్స్. ఏదైనా ఇంజురీ లేదా ఇన్ఫెక్షన్ అయినా, సర్జరీ చేయాలన్నా, స్టిచ్చెస్ వేయాలన్నా, నొప్పి తెలియకుండా ఉండాలంటే అనస్థీషియా అనేది చాలా అవసరం. ఆపరేషన్ థియేటర్ అండ్ అనస్థీషియా టెక్నాలజీ చేస్తే చాలా స్కోప్ ఉంటుంది. హాస్పిటల్స్, రీసెర్చ్ సెంటర్స్లో అనస్థెటిస్ట్ని హైర్ చేసుకుంటారు. అనస్థీషియా ప్రొఫెషనల్స్ని డాక్టర్స్, డెంటిస్ట్, సర్జన్స్ ప్రైవేట్గా హైర్ చేసుకుంటారు వాళ్ళ ఆపరేషన్స్కి అసెస్ చేయడానికి. ఈ కోర్స్ డ్యూరేషన్ 3 ఇయర్స్ ఉంటుంది అండ్ ఈ కోర్స్ ఎలిజిబిలిటీ 12th లేదా ఇంటర్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ మెయిన్ సబ్జెక్ట్స్ అయి ఉండాలి. ఈ సబ్జెక్ట్స్లో 50% పాస్ పర్సంటేజ్ వచ్చి ఉండాలి. ఈ కోర్స్ చేయాలంటే ఏజ్ లిమిట్ 17 to 35 ఇయర్స్ లోపు ఉండాలి. అడ్మిషన్ ప్రాసెస్ చూసుకుంటే డైరెక్ట్ అడ్మిషన్ ఉంటుంది. ఇంటర్ మార్క్స్ని బట్టి మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తారు. మెరిట్ లిస్ట్ ప్రకారం కాలేజ్లో సీట్ అలాట్ చేస్తారు. కొన్ని కాలేజెస్ పర్సనల్ ఇంటర్వ్యూ తీసుకుని అడ్మిషన్ ఇస్తారు. కొన్ని టాప్ యూనివర్సిటీస్ లేదా కాలేజెస్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు, లైక్ ఏఐసిటిఈ, నిమ్స్, నీట్ త్రూ కూడా అడ్మిషన్ ఇస్తారు. ఈ కోర్స్ చేయాలంటే కాలేజ్ ఫీ వచ్చేసి 10,000 నుంచి 10 lakhs వరకు ఉంటుంది. కాలేజ్ ఫీస్ కాలేజ్ టు కాలేజ్ డిఫరెంట్గా ఉంటుంది. కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బట్టి, కాలేజ్ లొకేషన్ని బట్టి, ఇంకా కాలేజ్లో ఉన్న ఎక్విప్మెంట్స్, ప్రొఫెసర్స్, వాటి మీద బేస్ అయి ఉంటుంది ఫీ స్ట్రక్చర్. ఈ కోర్స్ కంప్లీట్ అయ్యాక శాలరీ వచ్చేసి 2 lakhs నుంచి 10 lakhs పర్ ఇయర్ ఉంటుంది. శాలరీ అనేది ఎక్స్పీరియన్స్ గెయిన్ అయ్యే కొద్దీ శాలరీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. బీఎస్సీఏ కాకుండా ఇంకా హయ్యర్ స్టడీస్ చేస్తే శాలరీ గ్రోత్ కూడా బాగుంటుంది. బీఎస్సీ ఆపరేషన్ థియేటర్ అండ్ అనస్థీషియా టెక్నాలజీ చేయాలంటే టాప్ కాలేజెస్ ఇండియాలో ఏమున్నాయంటే ఉస్మానియా మెడికల్ కాలేజ్ హైదరాబాద్, లోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ తెలంగాణ, జిప్మర్ పాండిచెరి, క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వెల్లూర్, మణిపాల్ కాలేజ్ ఆఫ్ హెల్త్ ప్రొఫెషన్స్, గీతం యూనివర్సిటీ విశాఖపట్నం, ఎస్ఆర్ఎం మెడికల్ కాలేజ్ చెన్నై, డివై పాటిల్ యూనివర్సిటీ ముంబై. ఈ కోర్స్ కరిక్యులంలో ఉండే మెయిన్ సబ్జెక్ట్స్ ఏంటో చూద్దాం. అనాటమీ, ఫిజియాలజీ అండ్ ప్యాథాలజీ, ఫార్మకాలజీ అండ్ మైక్రోబయాలజీ, ప్రిన్సిపల్స్ ఆఫ్ అనస్థీషియా, ఇంట్రో ఆపరేటివ్ మేనేజ్మెంట్, పోస్ట్ ఆపరేటివ్ కాంప్లికేషన్స్ అండ్ మేనేజ్మెంట్, అనస్థీషియా టెక్నాలజీ, మెడికల్ టెక్నాలజీ, ఫండమెంటల్స్ ఆఫ్ ఆపరేషన్ థియేటర్, అనస్థీషియా అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నిక్స్. ఈ కోర్స్ చేశాక ఎలాంటి ఏరియాస్లో జాబ్స్ వస్తాయంటే గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ హాస్పిటల్స్లో, మెడికల్ ల్యాబ్స్లో, క్లినిక్స్, ఐసీయూస్, సిసియూస్, సర్జరీ వార్డ్స్లో, ఆపరేషన్ థియేటర్స్, ఇంకా ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్స్లో జాబ్స్ ఉంటాయి. జాబ్ ఆపర్చునిటీస్ లేదా జాబ్ ప్రొఫైల్స్ చూస్తే హాస్పిటల్స్ లేదా హెల్త్ కేర్లో ఆపరేషన్ థియేటర్ అండ్ అనస్థీషియా గ్రాడ్యుయేట్స్కి చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. ఆపరేషన్ టైంలో, ఆపరేషన్ చేసే ముందు, ఆ తర్వాత కూడా మెడిసిన్ డోసేజ్, ఎక్విప్మెంట్, ఇంకా స్టెరిలైజేషన్, ఇవన్నీ చూడాలి. కొన్ని జాబ్ ప్రొఫైల్స్ చూసుకుంటే అనస్థీషియా టెక్నీషియన్, అనస్థీషియా కేర్ టీమ్స్లో ఉండే మెంబర్స్కి అనస్థీసియాలజిస్ట్, అనస్థీసియాలజిస్ట్ అసిస్టెంట్కి సపోర్ట్గా ఉంటారు. మెయిన్గా అనస్థీషియా ఎక్విప్మెంట్స్ని మెయింటైన్ చేస్తారు. నెక్స్ట్ మెడికల్ కన్సల్టెంట్, మెడికల్ ఫెసిలిటీస్కి, హెల్త్ కేర్ ప్రొవైడర్స్కి బిజినెస్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమున్నా చెప్తారు. దాని ద్వారా పేషెంట్కి కరెక్ట్ కేర్ తీసుకోవడానికి యూజ్ అవుతుంది. అనస్థెటిస్ట్ ఆర్ పీడియాట్రిషియన్, చిన్నపిల్లలకి, టీనేజర్స్కి చిన్న చిన్న ఇంజూరీస్, ఇన్ఫెక్షన్స్ అవుతే అనస్థెటిస్ట్ వాటిని డయాగ్నోస్ చేసి ట్రీట్ చేస్తారు. నెక్స్ట్ క్లినికల్ అసోసియేట్, ఆపరేషన్ ప్రొసీజర్స్ అండ్ పాలసీస్ ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ అవుతారు. అనస్థీసియాలజిస్ట్ అసిస్టెంట్, పేషెంట్ని రెగ్యులర్గా మీట్ అవ్వడం, ఇంకా పేషెంట్ హెల్త్ హిస్టరీ ఏంటా అనేది తెలుసుకోవాలి, పెయిన్ మేనేజ్మెంట్కి సేఫ్ అండ్ ఎఫెక్టివ్ మెథడ్ ఏంటో తెలుసుకుని ఇంప్లిమెంట్ చేయడం వీళ్ళ జాబ్. నెక్స్ట్ సర్జన్స్, పేషెంట్ యొక్క ఇంజురీస్, డిసీజెస్ని ఆపరేషన్ చేసి ట్రీట్ చేస్తారు. ఏదైనా ఆపరేషన్ చేయాలంటే అనస్థీషియా సర్జన్ చాలా ఇంపార్టెంట్. ఆపరేషన్కి ముందు, తర్వాత కూడా పేషెంట్కి అనస్థీషియా ఇవ్వాల్సి ఉంటుంది. సో అనస్థీషియా సర్జన్ రోల్ మెడికల్ ఫీల్డ్లోనే చాలా మెయిన్ రోల్. నెక్స్ట్ సర్టిఫైడ్ రిజిస్టర్డ్ నర్స్ అనస్థెటిస్ట్, వీళ్ళు అనస్థీసియాలజిస్ట్తో పాటు టీమ్తో వర్క్ చేస్తారు. పేషెంట్ ఎవాల్యుయేషన్ని కండక్ట్ చేసి ఎలాంటి అండ్ ఎంత అమౌంట్ ఆఫ్ అనస్థీషియా ఇవ్వాలో డిసైడ్ చేస్తారు. నెక్స్ట్ ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్, ఆపరేషన్ థియేటర్ అండ్ ఎక్విప్మెంట్స్ని ఆపరేషన్కి ముందు లేదా ఆపరేషన్ జరిగేటప్పుడు అరేంజ్ చేసి మెయింటైన్ చేస్తారు. సర్జికల్ టీమ్కి అసిస్ట్ చేస్తారు. ఈ కోర్స్ కంప్లీట్ అయ్యాక హయ్యర్ స్టడీస్ చేస్తే జాబ్ ఆపర్చునిటీస్, ఇంకా శాలరీ గ్రోత్ కూడా బాగుంటుంది. హయ్యర్ స్టడీస్ ఏముంటాయంటే మాస్టర్స్ ఇన్ సర్జికల్ టెక్నాలజీ, మాస్టర్స్ ఇన్ అనస్థీసియాలజీ, మాస్టర్స్ ఇన్ పెయిన్ మేనేజ్మెంట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ అనస్థీసియాలజీ, నాన్ ఇన్వెసివ్ టెక్నిక్స్, సెడేషన్ ఆఫ్ డెంటిస్ట్రీ, పెయిన్ మేనేజ్మెంట్ అండ్ ఫిజిషియన్ అసిస్టెంట్.
ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.